పిల్లలు క్షేమంగా ఉన్నారా? వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా నేను అడుగుతున్నా, ఈరోజు మహిళలందరూ కూడా సంతోషంగా ఉన్నారా? నువ్వు అమ్మఒడి ఇచ్చేస్తానని చెప్పి నీ భార్య చేత కూడా ఎలక్షన్ల ముందు మీరు ప్రచారం చేయించుకున్నారు. నీకు ఎంతమంది ఆ పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి ఇస్తాడు మీ జగన్ అన్న అని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి అర్ధాంగి భారతీరెడ్డి గారు కూడా బయటకు వచ్చి ఎలక్షన్ టైంలో ప్రచారం చేసి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ భర్త సీఎంగా కూర్చున్న తర్వాత నుంచి అమ్మఒడి ఒకరికే ఇస్తానంటే ఎందుకు బయటకు వచ్చి ఆవిడ ఆ రోజు మాట్లాడలేకపోయింది, ఈ రోజు వరకు ఎందుకు మాట్లాడలేకపోతుందో నాకైతే అర్థం కావట్లే. అర్ధాంగి కదా, ఆవిడ హామీ ఇచ్చింది కదా, ఆ హామీని బట్టి జగన్మోహన్ రెడ్డి చేయాలి అన్న కాన్సెప్ట్తో ఆవిడ కూడా ముందుకెళ్లాలని నేనైతే కోరుకున్నా. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు అధికమైన ధరలతో, ఒకసారి నేను చాలా సందర్భాల్లో చెప్తాను, పాలకుడు ఎటువంటి సందర్భంలోనైనా ఇబ్బంది పెడితే ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది ఆడదే. రాజ్యాధికారం ఉన్న రాజు ఏ విషయంలోనైనా అన్యాయానికి వెళ్ళినా, అక్రమాలకు వెళ్ళినా, దాడులకు వెళ్ళినా, ఏ రకంగా పరిపాలన చేతకాకపోయినా ఫస్ట్ ఇబ్బంది పడేది ఆ రాష్ట్రంలో ఉన్న మహిళలే, ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆ మహిళల పరిస్థితి అంతకన్నా అధ్వానంగా ఉంది. ఈరోజు రోజుకొక సంఘటన, రోజుకొక దాడులు జరుగుతున్నాయి. ఎంత దారుణమైన దాడులు అంటే, ఈ రోజుకి కూడా స్టిల్ నౌ ఈ రోజు కూడా పేపర్ మనం చూస్తే, ఏలూరులోని ఒక వాలంటీరు ఒక 6 సంవత్సరాల ఆడబిడ్డని అత్యాచారం చేస్తే ఆ పిల్ల అత్తగాడిని చూసి భయపడిపోతున్న సందర్భాన్ని చూసుకొని ఆ తల్లిదండ్రులు ఏమైందిరా అని ఆరా తీస్తే ఆ ఆడపిల్ల మీద 6 సంవత్సరాల చంటి బిడ్డ మీద ఒక వాలంటీర్ తెగబడ్డాం. మేము 3 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాం ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ లేదు. ఎక్కడ శ్రీలక్ష్మి నాకు అమ్మాయిని గొంతు కోసి నడి రోడ్డు మీద పట్టపగలు గొంతు కోసి చంపిన రోజే మీరు కనుక ప్రాంప్ట్గా రియాక్ట్ అయ్యి ఉంటే ఈరోజు ఇంతమంది ఆడబిడ్డల తాలూకా ప్రాణాలు గాల్లో కలిసిపోయావా అని నేను అడుగుతున్నా. ఈరోజు ఎంతోమంది ఆడబిడ్డలు ఈరోజు రోడ్ల మీదకి రావడానికి భయపడుతున్నారు. పరిశ్రమలు రాక అభివృద్ధిలో కుంటుబడుతుంది అన్నది ఒక ఎత్తు అయితే, ఈరోజు ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరిగి ఆడబిడ్డలకి రక్షణ లేక అవినీతిలోని అక్రమాల్లోని శిఖరాగ్రానికి చేరుతున్న గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని మనందరం కూడా చూసుకోవాలి. ఎంత దారుణమైన సంఘటన.